नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी यादाद्रि भुवनगिरि जिला राजापेट मंडल टीआरएस पार्टी अध्यक्षुलु नागर्ति राजिरेड्डी आध्वर्यंलो निन्न रेवंत रेड्डी इंटि मुंदु जरिगिनटुवंटि टीआरएस पार्टी युवकुल मीद दाडिनि खंडिस्तू तेलंगाण राष्ट्र मंत्रिवर्यडु केसीआर पै रेवंत रेड्डी अनुचित व्याख्यलु आरोपणलु चेयडं रेवंत रेड्डी अनुचित व्याख्यलनु टीआरएस नेतलपै दाडिनि तीव्रंगा खंडिस्तू दिष्टिबोन दग्नं चेयडं जरिगिंदि मीडिया समावेशंलो केसीआर चेसिनटुवंटि अभिवृद्धि कार्यक्रमालु ओरवलेक कांग्रेस पार्टीकि चेंदिन रेवंत रेड्डी अनुचरुलतो दाडि चेयडं तमकु इष्टं वच्चिनट्लुगा राष्ट्र प्रभुत्वान्नि विमर्शिंचडं सरिकादनि मरोकसारि हेच्चरिंचारु कमर्धार रेवंत रेड्डी अंटू निनादालु इव्वडं जरिगिंदि कार्यक्रमंलो मंडल अध्यक्षुलु राजिरेड्डी एंपीपी गोपगानी बालमणि यादगिरि गौड् जेडपीटीसी गोपाल गौड् महिला अध्यक्षुलु यलबाल लक्ष्मी जनरल सेक्रेटरी नंदील भास्कर गौड् तदितरुलु हाजरు చేశారు సునీతా మహేంద్ర రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కమర్దార్ రేవంత్ రెడ్డి కమర్దార్ 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 రేవంత్ రెడ్డి కమర్దార్ కమర్దార్ జై తెలంగాణ జై తెలంగాణ సునీతా మహేంద్ర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి అప్రజాస్వామికమని టీఆర్ఎస్ కార్యకర్తల గూండాగిరికి భయపడేది లేదని ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడకండి పోరాడండి అప్రజాస్వామ్యంగా దాడులు చేయడం సరైంది కాదన్నారు తీరు మార్చుకోకపోతే మా లక్షలాది కార్యకర్తలతో నీ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామన్నారు గుండాలు దాడి చేయడం పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా ఆలేరు కాంగ్రెస్ పార్టీ పక్షాన కేటీఆర్ కు కేసీఆర్ కు గోరిగట్టే విధంగా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఇలా కేసీఆర్ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసే విధంగా మొత్తం మద్యం మంత్రుల ముచ్చి డ్రగ్ మాఫియా చేసిండు ఇలా బాలికలపై అత్యాచారాలు చేస్తున్న నిమ్మగ్నిరేతనటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ విసిరిండు ఇలా కేటీఆర్ దమ్ముంటే వైట్ ఛాలెంజ్ నిలుకోలేక అప్రజాస్వామ్యంగా ఇంటిపై దాడి చేయడం హేనీయమైన చర్చ కేసీఆర్ కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా కేటీఆర్ కూడా కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి కానీ ఈ టీఆర్ఎస్ గుండాల వల్ల మీ పప్పులే ముడుకవు మా కాంగ్రెస్ సైన్యం కదిలితే కదం దొక్కుతే మిమ్మల్ని పాతాళలోకం దొక్కుతారు కాబట్టి కేసీఆర్ కు నూకలు చెల్లినాయి రాష్ట్రంలో మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇలా పిల్లల మీద మానభంగం అవుతుంటే కూడా నోరు మెదపని ఈ ముఖ్యమంత్రి నోరు మెదపని మంత్రులు కూడా ఉండి ప్రజాస్వామ్యాన్ని రక్షించలేరు కాబట్టి ఇలా
మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పసిపిల్లల ప్రాణాలు కాపాడాలి ఈ ట్రాలర్లో చేయడం జరిగిందని చెప్పి పార్టీ పక్షాన తెలియజేస్తుంది. यातरपल्ली मुनिसिपालिटी स्थानिक बीजेपी पार्टी कार्यालयानिकी मंचिर्याल जिला बीजेपी अधिकार प्रतिनिधि मधुसूदन राव बाणोदास्य नायक टाउन प्रेसिडेंट महंकाली श्रीनिवास ई सदर्भंग आयन मात्लाडुतू भारत प्रधानमंत्री नरेंद्र मोदी 7 संवत्सराल पालन कोनसागुतुन्न सदर्भंग सेप्टेंबर 17न तारीखुन नरेंद्र मोदी योक्क जन्मदिन सदर्भंग अक्टोबर 2व तारीख वरकु 20 रोजुल पाटु भारतदेश अंतट भारतीय जनता पार्टी श्रेणुलु अंदरूपलु सेवा कार्यक्रमालु यूपी प्रधानमंत्री नरेंद्र मोदी 7 संवत्सरालुगा वारु तीसुकोच्चिनटुवंटि संक्षेम पथकालु देशानिकि चेसिनटुवंटि सेवलु अन्नंटिनि प्रजलु मुंदुकु तीसुकुपोवडानिकि మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాలలో కొనసాగిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్నటువంటి పతకాలను పేర్లు మార్చి ఇక్కడ కూడా నరేంద్ర మోదీ ఫోటోలు గాని వారు ఇస్తూ ఉన్నటువంటి సంక్షేమాల సంబంధించినటువంటి వివరాలు కూడా ప్రభుత్వం చెప్పడం లేదని తెలంగాణ రాష్ట్రమంతటా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క జన్మదిన సందర్భంగా 20 రోజులు నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి అభివృద్ధిని సంక్షేమ పథకాలను సిద్ధమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సౌకర్యం కోసం మంచాల పోవాలన్నా హైదరాబాద్ పోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట స్కూల్ పిల్లలకి ఉద్యోగస్తులకి రాత్రిపూట వచ్చే వాళ్ళకు గంటలు గంటలు అక్కడ రైల్వే గేటు మూలంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి బాల్కసుమన్ పోయిన 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఒక్క బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ని ఇవాళ పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎక్కడ చూసినా రోడ్ల పరిస్థితి కావచ్చు, ఏ డెవలప్మెంట్ చూసినా కూడా ఏమి లేదు. ఇక్కడ మొత్తం శిలా ఫలకాలు మాత్రమే మిగిలిపోయినాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ అభివృద్ధిని మాత్రం ఆయన చూస్తలేడు, ఇక్కడ అభివృద్ధి చేయాలని ఆయనకు ఆలోచన లేదు. ఏదైతే సింగరేణి నుంచి వచ్చేటువంటి డిఎంఎఫ్టీ ఫండ్స్ ఏవైతే ఉంటాయో, డిఎంఎఫ్టీ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి తెలంగాణలో మన సింగరేణి పరిసర ప్రాంతాలలో ప్రభావిత గ్రామాలలో ప్రభావిత ప్రాంతాలలో మాత్రమే ఖర్చు పెట్టాల్సినటువంటి డిఎంఎఫ్టీ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆయన తన సొంత ఊరైనటువంటి కొరుట్ల జగిత్యాల ప్రాంతంలో మొన్నటికి మొన్న ఒక 15 లక్షల రూపాయలు తీసుకుపోయి ఇక్కడి నుండి 15 లక్షల రూపాయలు తీసుకుపోయి సీసీ కెమెరాలు ఫిట్ చేయించుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తెలవాలి. అలా బాల్కసుమన్ అనే వ్యక్తి కోల్ బెల్ట్లో డిఎంఎఫ్టీ కింద వచ్చినటువంటి ఫండ్స్ ఈ ప్రాంతంలో మందమర్లో పెడతారా, రామకృష్ణాపూర్లో పెడతారా, బెల్లంపల్లె, భూపాలపల్లె, కొత్తగూడమ, మన్గూర, ఎల్లంద ఈ ప్రాంతాలలో ఖర్చు పెట్టాల్సినటువంటి డిఎంఎఫ్టీ ఫండ్స్ జగిత్యాల కొరుట్లకు ఎట్లా పోతాయి? దీనికి ఇవాళ టీబీజీకే సమాధానం చెప్తారా, లేకపోతే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారా? అంటే ఇక్కడ ఇక్కడ మీరు ఫండ్స్ దేరు, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అసలే పట్టుకురారు. ఇవాళ పట్టుకరానకుండా ఈ బ్రిడ్జులు ఈ డెవలప్మెంట్ అంతా ఆగిపోతుంది. ఆఖరి సింగరేణి ఇచ్చినటువంటి డిఎంఎఫ్టీ ఫండ్స్ కూడా ఆ ఫండ్స్ తోటి ప్రాంతంలో సెంటర్ లైటింగ్ కావచ్చు, ఇవాళ రోడ్స్ కనెక్టివిటీ కావచ్చు, స్వచ్ఛమైన నీరు కావచ్చు, ఇవన్నిటికీ వాడాల్సినటువంటి పరిస్థితి ఉండే. ఈ పైసలను కూడా మీరు జగిత్యాలకి కొరుట్లో పట్టుకపోవడం ఇది భావ్యం కాదు బాల్కసుమన్. అంతకుముందు కూడా గజ్వేలకు కూడా ఇక్కడ నుంచి డిఎంఎఫ్టీ ఫండ్స్ సింగరేణి ప్రాంతం ఫండ్స్ తరలించకపోవడం అనేది జరిగింది. 70-80 కోట్ల రూపాయలు ఇదంతా కూడా ఈ సింగరేణి ప్రాంతాన్ని మోసం చేయడానికే కేసీఆర్ వీళ్ళని ఏజెంట్లుగా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులలో ఉన్నటువంటి వీక్నెస్ ఏదైతే ఉన్నదో తొత్తులుగా మారి టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మరి ఇవాళ ఇక్కడ నుంచి ఫండ్స్ పోతున్నా కూడా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడక అభివృద్ధికి ఇవాళ కుంటుపడే విధంగా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ నాయకులంతా కూడా. దయచేసి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు కూడా మేము ఒకటే పిలిపిస్తున్నాం, స్థానికంగా మీరు ఈ ప్రాంతం నుంచి తరలిపోతున్నటువంటి నిధులను కాపాడుకునే బాధ్యత మీ. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీలకు చెందిన సుమారు 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారని నిరసిస్తూ పిఠాపురం నియోజకవర్గం పివీరావు మాలమహానాడు ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్షకు స్థానిక రాధాలపేట అంబేద్కర్ విగ్రహ వద్ద చేపట్టారు. దీక్షను ప్రారంభిస్తూ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడానికి ప్రధాన కారకులైన దళితులను నవరత్నాల పేరుతో నిండాముంచి అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాలరాస్తూ నియంతత్వ పాలన కొనసాగిస్తున్నారని తెలియజేశారు. తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకుని రద్దు చేసిన బహుజన సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు అంకురార్పణ చేసింది. ఎంతో కాలంగా
ఉద్యమం మొదలు పెట్టాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడైనా కనువిప్పు కలుగుతుందేమో అని ఇప్పటి వరకు వేచి చూసాం. కానీ నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని లేపడం అంత ఈజీ కాదని మేమే కార్యరూపం దాల్చడానికి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మరి ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా సంక్షేమ పథకాల పేరుతో మాకు ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అనేక స్కీములను ప్రమాణం 27 స్కీములను జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడమో దాన్ని కొనసాగించకపోవడం జరుగుతుంది. వీటికి వ్యతిరేకంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక యుద్ధ భూమి. ఏ కార్యక్రమాలైనా ఇక్కడి నుంచి ఎక్కువ స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి ఇక్కడి నుంచే మేము అంకురార్పణ చేయడం జరిగింది. ఇది యావత్ రాష్ట్రానికి స్ప్రెడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క నిజస్వరూపాన్ని ప్రతి దళిత వాళ్ళలో కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ విషయంలో చూసుకుంటే అనేక సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ వస్తే ఏదో మేము ఉద్ధరిస్తారు ఏదో బాగుపడతామనే ఆశతో మన ఎస్సీ సోదరులందరూ ఉంటారు. కానీ దాన్ని మూడు ముక్కలుగా చేసి ముగ్గురికి కూడా చక్కటి అవకాశం కల్పిస్తానని చెప్పి ఇప్పటి వరకు దానికి రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ దగ్గర అతి భయంకరంగా ప్రవహిస్తున్న వరద నీరు ప్రమాద స్థాయిలో ఉధృతి వరద నీరు. అధికారులు స్పందించి రాకపోకలకు దారి మళ్లించారని తూర్పు గోదావరి జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. फोन चिपे 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 మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామం పిడుగుపాటుకు రైతు పొలంలోనే మృత్యువాత పడిన విషాదకర ఘటన వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మానేపల్లి గ్రామానికి చెందిన ఆకుల చంద్రయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం 10 గంటలకు పశువులను మేపడానికి రెడ్డిగూడెం పరిసరాలకు వెళ్లాడు. సాయంత్రం భారీ వర్షం కురిసి 6 గంటలకు పశువులు ఇంటికి చేరుకోగా చంద్రయ్య రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికారు. ఈ క్రమంలో తన సొంత పొలంలోనే పిడుగుపాటు గురై మృతి చెందిన కనిపించాడు. దీంతో వారి రోదనలు మిన్నంటాయి. చంద్రయ్యకు భార్య రజిత ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే తమే ఫోన్ ఎందుకు రానంటే అంతే ఎందుకన్నా మేము గిచ్చనే పోయిన ముందు అలా మాల్క నువ్వు అంతా కదా ఆ చెట్టు కింద పోయినాము. చెట్టు కింద కూర్చుంటాడు అంటే ఏమన్నా చెట్టు కింద కూర్చుంటాడే పక్క అంటే అడిగాను. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి లంబోదరుడు బుద్ధిసిద్ధి సమేతంగా సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేక ఉత్సవాలకు బొమ్మ సముద్రం గ్రామస్తులు మరియు ఆలయ అధికారులు ఉభయదారులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ వెంకటేష్ ఆలయ వేద పండితులు అర్చకులు సిబ్బంది స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ నారాయణ నమః. ఓం విష్ణు నారాయణ నమః. ఓం విష్ణు నారాయణ నమః. ఓం శ్రీ 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 నారాయణ నమ
మండల పరిషత్ అధ్యక్ష పదవిని ఎస్సీ మాదిగ కులానికి ఇవ్వాలని మండలంలోని కులస్తులంతా కోరుకుంటున్నట్లు ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు ముప్పిడి చిన్నబాబు అన్నారు. ఒకే ఇంటిలో రెండు పదవులు ఆశించడం సబబు కాదని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన గంజి మాలవ రామారావు భార్య డెల్టా బోర్డు చైర్మన్ గా ఉండగా ఆయనకు ఎంపీపీ పదవి ఎలా ఇస్తారని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి తాటికొండ మురళీకృష్ణ అన్నారు. స్థానిక పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కలగజేసుకుని సమన్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేకల అన్నవరం దుగ్గిన శ్రీను చెప్పల శేఖర్ తదితరులు హాజరయ్యారు. వాడుతున్నారు 15,600 మంది మాధులు ఉన్నారు. ఉన్న సామాజిక వర్గాలన్నీ కూడా 4,000 పైసలకు. కానీ పదవులు వస్తే ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో మాధులకి ప్రాముఖ్యమైన పదవి ఏది లేదన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మేము ఒకటి కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని, ఎన్నో పదవుల్ని ఈ దళితులకి బలుగు బలహీన వర్గాలకైనా పదవులు పంచడం చేసి మరి రాష్ట్రంలోనే దేశంలోనే మంచి ముఖ్యమంత్రి అనే పేరు సంపాదించుకున్న ముఖ్యమంత్రి గారు మీకు మా విన్నపాన్ని గమనించండి. మీ మా యొక్క మాదిరి కూడా ఒకసారి పరిశీలించండి. మేము ఎవరిని కించపరచట్లే. ఎంపీపీ పదవి అత్యధిక జనభాగం ఈ మాదిరికి ఈసారి ఎంపీ పదవి మాకు ఇవ్వమని కోరుతున్నాం. అందులోను చదువు సంజయ్కి ఇచ్చి ఈ యొక్క ఈ మండలాన్ని ఉపయోగం లేకుండా పరిపాలన చేయని పరిస్థితి లేకుండాను విద్యావంతుడు డిగ్రీ చదివిన మా తమ్ముడు బ్రహ్మయ్య గారికి ఈ పదవి ఇస్తే మా మాధురందరూ కూడా మీకు రుణపడి ఉంటామని మీ వెన్నంటి ఉంటామని తెలియజేస్తున్నాం. దైవం అయితే పదవులకు మాత్రం మేము జాయింట్ సెక్రటరీ జిల్లా సెక్రటరీ చెప్పుకోవడం తప్ప ఆ పదవులకు ఎప్పుడు కూడా మాకు సరైన గౌరవం లేదు, న్యాయం లేదు. 14 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో పార్టీ ఆవిర్భావం నుంచి కొంతమంది మరి మాది సోదరులు అనబడిన మేమేమో కొంతమంది నాయకులు గ్రామాల 18 గ్రామాల సంబంధించి మేము ఇంపార్టెంట్ పర్సన్స్ 18 మంది ఉన్నాం. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కడం చొప్పున ఈ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేస్తూ మా గ్రామాల్లో పార్టీని పెంచి పోషిస్తూ అనేక మందిని పార్టీలో జాయిన్ చేసి రాత్రింబ వాళ్ళు మా కష్ట సుఖాలు చెప్పుకుంటా కూడా మేము ఇంటి దగ్గర మా భార్య పిల్లల్ని వదిలేసి రోడ్ ఎక్కి ఈ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అది గౌరవనీయులైన మన ఎల్లం బాలాజీ గారికి తెలుసు. ఆయనకి కష్టకాలంలో కూడా మేము పనిచేశాము. మా బుట స్కంధాల మీద ఈ పార్టీ పోసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మమ్మల్ని ఏనాడు కూడా గుర్తించిన దాఖలాలు లేవు. అయితే ఈ రోజున ఈ ఎంపీపీ పదవి ఎస్ఎల్కి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. కానీ ఇక్కడ ఒక బలమైన సామాజిక వర్గాలు రెండు. హైదరాబాద్ సికింద్రాబాద్ జిల్లాలో ఈ మధ్య కాలంలో డ్రగ్స్ మాఫియా వ్యాపారం జోరుగా సాగుతూ యువతను మత్తుకు బానిసలవుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విసిరిన వైట్ సవాల్ ఈ విషయానికి ధృవీకరిస్తుంది. కాగా గత కొంతకాలంగా రాష్ట్ర ముఖ్య కేంద్రంగా ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలో ఈ మత్తు మందుల వ్యాపారం జోరుగా సాగుతుందని పలు ఆరోపిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మత్తు మందుల వ్యాపారాలకు చేయూతనిచ్చేలా వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుంది. త్వరలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, ఎక్స్రే అన్ని మూలపడుతున్నాయి. ఇప్పుడు కొత్త డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇందులో డాక్టర్ మనిషి శరీరం లోపలి భాగాలను ఎలా చూడగలడో చూడండి. I can show the anatomy as it was at the time of death. So everything is accurate. There's no rendering done. Since the cadaver was flash frozen, there were scans that were taken of the cadaver itself. And then from there, you can see the anatomy as it was at the time of death. You can also isolate or annotate different parts of the system. So in this case, I can start by removing the skin, removing the skeletal system and other structures until I'm left with the gastrointestinal system. From here,
I can get a better view by just zooming in. And I can also get a posterior view by just giving it a little spin. And in this case, I can start removing different structures and getting the annotation of any structure I remove. And I have this undo button where I can bring everything back up. This is amazing. And in this case, you can also have concurrent views of, let's say, the muscular system and skeletal system, and also start removing different areas to see regional anatomy and other types of anatomy as well at the same time. If you don't want to look at the anatomy as a whole, you can also see regional anatomy. So in this case, I have the female head and neck. To mimic something that you'd find in surgery, you can also do natural cuts. So in this case, I have an incision made, and you can also see the relationship between the skin, the fat, and other structures. And as I showed earlier, you can go ahead and also remove structures here. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం.